అన్న నమస్తే అన్న నమస్తే సార్ అన్న సనత్ నగర్ లో ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు గెలుస్తారు టిఆర్ఎస్ తలసాని సార్ తలసానే గెలుస్తారా ఆ ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుస్తారు ఇక్కడ అని చెప్పారు ఎందుకంటే సార్ ఏమైనా పని ఉంటే అయినా చెప్పిస్తున్నారు ఆ సినిమా వచ్చి అలాదిన్ కొట్టి నేను ఉండేది సనత్ నగర్ ఆ దాంట్లో సీసీ రోడ్లు వేపిస్తున్నారు వాటర్ లైన్ డ్రైనేజ్ లైన్ స్ట్రీట్ లైట్లు ఏమైనా చిన్న పని కూడా ఉంటే వాళ్ళు సార్ చెప్పిస్తున్నారు అంటే అందుకోసం సార్కే ఇస్తాం మళ్ళీ సార్కే గెలిపిస్తాం మేము కాంగ్రెస్ మరి కోటా నీలమ వస్తారు సార్ నా ఇష్టం ఉంటే నేను టిఆర్ఎస్ చాయిస్ చేస్తాను నేను నా ఇష్టం ఉన్న మీ ఇష్టం కాంగ్రెస్ ఉంటే మీరు కాంగ్రెస్ చాయిస్ చేస్తారు నా ఇష్టం అంటే కాంగ్రెస్ నాకు పని చేసింది పార్టీ ఆ నాకు మంచి చూసుకుంటున్నాను మా బస్తీకి దాని తర్వాత ఎందుకు వెళ్ళవాలే పని మంచిగా చేస్తున్నారు అందుకోసం వేస్తున్నారు ఈ రోడ్లు కూడా చేపిస్తున్నారు సార్ మెయిన్ రోడ్లు కూడా చేపిస్తున్నారు ఏమైనా సనత్ నగర్ కాన్స్టిట్యూన్సీలో చిన్న పని కూడా ఉంటే సార్ వచ్చి శాంక్షన్ చేసి చేస్తున్నారు మళ్ళీ ఎందుకు ఇచ్చాలి సార్కి కానీ రాష్ట్రం అంతా అప్పుల కుప్పలుగా మార్చింది ఘనత కేసీఆర్ది అంటున్నారు మరి అంటే అంత అప్పులు అయిపోయినాయి అంటున్నారు అప్పులు రాష్ట్రం అయిపోయినాయి దాదాపు 5 లక్షల కోట్ల అప్పులు అయినాయి ఎవరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ సార్ అది అంటే చెప్తారు ఇప్పుడు ఎలక్షన్ ఉన్నారు కదా అన్ని మాటలు అన్ని అన్ని పార్టీలు చెప్తారు అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా అవినీతి పాల్పడుతున్నారు ఎక్కడ భూ కబ్జాలు చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్తారు సార్ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కదా కంపల్సరీగా ఇది బయటకి వస్తాయి మొత్తం మాటలు ఎలక్షన్ అయిన తర్వాత గెలిచి ఉంటారు మళ్ళీ వాళ్ళు వాళ్ళు గెలిచారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏం లేదా మరి అరే ఉంటారు సార్ ఎందుకు ఉండవు చాయిస్ మా నా చాయిస్ టీఆర్ఎస్ పార్టీ నా నా చాయిస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నేను తలసాని ఎన్ని సీట్లు గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సార్ ఇది 100 కొడతామని అంటున్నారు కేసీఆర్ అంటున్నారు సార్ 70 నుంచి 80 దాకా కంపల్సరీగా టీఆర్ఎస్ గెలుస్తుంది ఈ తెలంగాణ మాత్రం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు చాలా వరకు బీఆర్ఎస్ పార్టీలో ఇవ్వలేదు మరి పక్క పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది చేరుతూ వస్తున్నారు ఎలా చూడాలి अरे आटे पार्टी बलंगा होना हाँ साहब कांग्रेस पार्टी पुराना है तकरीबन जने उसको भी चॉइस कर रहे हैं उनका एक जने को टिकट नहीं दिए एक जने को टिकट देना वो लफड़े चलते ही रहते साहब आखिरी में आके टीआरएस में मिलते हो लंगा भी हाँ जीतने के बाद क्या करते हाँ अब तुम्हारा पार्टी पूरा हो कम्प्लीट होने के बाद तुम्हारा पार्टी नहीं आया तो क्या करते आके सीधा टीआरएस में मिलना पड़ता उनको इप्पुडु बीजेपी बीआरएस ओकटे अंटुन्नारु मरि कांग्रेस पार्टी सर अट्ला सर 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 फर्स्ट देखो कांग्रेस वाले बोलते बीजेपी टीआरएस एक ही पार्टी बोल के टीआरएस वाले बोलते कांग्रेस बीजेपी एक ही पार्टी अभी इलेक्शन मूवमेंट है ऐसे 10 बातें आते 10 बातें जाते हमारे को जो काम अच्छा करेंगे हम उसको जीतेंगे बस एक हमारा बात है और एक है हमारे तलासानी श्रीनिवास यादव साहब से एक छोटा सा रिक्वेस्ट है साहब ये जो बस स्टैंड से 5 रुपये का खाना निकाल दिया आप कहीं तो भी उसका इंतजाम करो गरीब लोगों को बहुत परेशानी हो रही है एक छोटा सा रिक्वेस्ट है साहब आपसे कहीं से भी इंतजाम कर दो आप सनत नगर में गवर्नमेंट नोंडे राले सर ना कि स्कीम उस सर सुबह में बड़ा प्रॉब्लम हमारे अलादीन कोटी का पट्टे का था पट्टा दिला है साहब हाँ और एक एक बात गवर्नमेंट के स्कीम आ रहे हमको हमारे बच्ची को पिंसिन है बराबर पिंसिन आती जो गवर्नमेंट से आने का है वो बराबर आता हमारे बच्ची को हाँ अलादीन कोटी की मात्रा मंटे सुपर जैसनर सर